అని దీని కూడా తీద్దామా? ఇప్పుడు అంకుల్ చేస్తున్నది కూడా నాన్న ఎత్తుతాడా? తిన్నావా అన్నావు నువ్వు? ఆ ఇంటికి పోస్తే చూడమ్మా లచ్చపాయన నేను మాదిరి పదివేలు వానికి ఆల్రెడీ ఛానల్ 6000 సబ్స్క్రైబర్స్. నాకు ఇది బాగా దీని మీద బాగా పెట్టిన ఫోకస్, దీని మీద బాగా చేసిన నేను. పడాలా, పడితే వచ్చిన డబ్బులు ఫస్ట్ దేవుడికి దేవుళ్ళకే. కొత్తూరుకి మా కొత్తూరు, ఉరుకుంద, ఎల్లార్తి, రేవనూరు, మహానంది అంతే. మనకు అవసరం లేదు, మనం చాలా ఆల్రెడీ అయిపోయింది. వాడికి ఎందుకు నా అన్వేషణ కానీ 60 లక్షలు, మా 60 లక్షలు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా సంపాదించారు కదా మన నెలకి. కోఆపరేట్ కాదు, యూట్యూబ్ మన దేశం దాటి వేరే దేశం పోతే యూట్యూబ్ వాళ్ళకి అక్కడ ఫ్రీ మొత్తము, యూట్యూబ్ వాళ్ళకి ఫ్రీ మొత్తము. ఇప్పుడు మనం కూడా చైనా నుంచి పోతున్నాం. థమ్స్ బెస్ట్. ఇది చూపి, ఎవరెవరు? ఇది నాది, ఇది ప్రణీతది. ఇది వచ్చేసేసి అఖిల వేదగా ప్రకృతిలో తల్లి. ఇది వచ్చేసేసి పూజితది. ఇది ఇప్పుడు నాకు రోడ్లో పైకి ఎక్కుతుంది. సెల్లు వీడియో తీస్తున్నాయి కానీ ఇప్పుడైతే ఇంకా దాని మీద పెట్టు. రేషు నేను వీడియో తీసుకుంటాను, పారేషు మనం ఊరు వెళ్ళే లోపల చాలా వీడియోస్ చేయాలా. మా అన్నకు కొంచెం చెప్పి మా వద్దు, కింద పడతావు తాత తిడతాడు. పని టీ అవుతా పనా రేషు అంగడి కింద వేరే పన్నా రేహన్ గడు అయన్ గడు పోతాడంట. ఇంత అల్లుడితో పని చేపిస్తున్నారు కాదు, ఇంటి కొడుకు అయిపోయి ఏమైతుంది ఎక్కువచ్చు. ఏం కాదు, బాగుంది. ఎంతో ఎట్లుంది పైన పెద్దది అడిగిపోయింది ఎక్కువ. నా కొడుకు పట్టుకునేలే నువ్వు ఎక్కువ. మైని ఎక్కే కదా పైరదు కరెంట్ నేను కింది పోతా పట్టు కరెంట్ కింది కొంగు నిదానం మైని పైకి ఎక్కువ ఇట్లా.
మధ్యలలోటి అనబయ్య మధ్యలలోటి పని చేసాయి ఇంకా మనం మిగతావి చూసి తెచ్చుకోవాలి కరెక్ట్ గా పట్టుకున్నానా వీడియో ఏం కాదులే మేము పట్టుకుని ఉంటాం కదా ఇడ ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఉన్నప్పటి నుంచి మాకు ఇట్లాంటి సాహసాలు నేర్పించింది ఇప్పుడు ఇట్లా భయపడకుండా अंत पेरकेचेदे नी किंदुकु वच्चाक माटाडतले अंकुल तोटि నేనేమో పైకి పోలేక మనం ప్రైమేస్ ని నీడ కూర్చున్నాను మా చెల్లె మన నాన్న వాళ్ళు అప్పుడంతా చెట్లు అడ్డం ఉండే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అదో మా అల్లుడు అంతా క్లీన్ చేస్తున్నాడు ఏ ప్లే ఫేస్ చూపి రైట్ గుడ్ మా అల్లుడు అంటే మా అల్లుడు కాదండి మా కొడుకు పెద్దోడు అన్ని పనులు చేస్తాడు ఏ పని అయినా కానీ చేస్తాడు అంటే ఏ పని అంటే మళ్ళీ ఏదో అనుకోద్దండి రేకుల మీద పడేరు పడే సచ్చారు రేకుల మీద పడి పడేరు పాపా ఆ రేకులు వంగే చూడు ఆడ తగిలించుకుంటారు తగిలించుకుంటే రక్తం చూడండి ఏమొచ్చి సచ్చనో ఇది లైటింగ్ తగ్గిపోయేది అంత కదే ఇప్పుడు సగం రేకులు ఏంటి అమ్మ ఇది లైటింగ్ తగ్గిపోయా పట్టు లైటింగ్ ఇప్పుడు మా నాన్న తిక్క తిక్క లెక్కలేస్తున్నాడు ఇప్పుడు ఆ పక్క రేకులు ఉన్నాయి ఈ పక్క రేకులు సగం రేకులు రెండు మూడు రేకులు పనికి వస్తాయంటున్నాడు అసలు పనికి రావు అంటే సిలిం బట్టి పోయిన 50,000 పోతూ పోయిన ప్రతి సంవత్సరం ఇదైతే పడలేం కదా అన్ని మార్పిచ్చేలా కొడవలు ఎంత ఉందా కొమ్మలు ఉన్నాయా కొడవలు ఉన్నాయి